రైతు ధర్నా పేరిట టీఆర్ఎస్ ఫ్లాప్ షో. బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ రైతు ధర్నా పేరిట శుక్రవారం రోజున టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పార్టీ సమావేశాన్ని నిర్వహించినట్లు షో నిర్వహించారని బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు. అధికార దుర్వినియోగంతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కేంద్ర ప్రభుత్వం తనని తన మాటలని వక్రీకరించి కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే తీసుకోమని కేంద్రం చెబితే దానిపై అబద్దాలు ప్రచారం చేస్తూ అధికార పార్టీ ధర్నా నిర్వహించిన విషయాన్ని ప్రజలు రైతులు తీవ్రంగా ఖండించారు. శనివారం రోజున వేములవాడ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ ఓటమి నుండి దళిత బంధు పథకం నుండి ప్రజల దృష్టి మరల్చడానికి టీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా ధర్నా కార్యక్రమాలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. అంతేకాకుండా తమ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్పై మానకొండూరు శాసనసభ్యులు చేసిన అహంకార పూరిత మాటలను తీవ్రంగా ఖండించారు. ఆయన వెంటి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు మహేష్, జిల్లా అధికార ప్రతినిధి బాలరాజు ముప్పిడి, శ్రీనివాస్, వివేక్ రెడ్డి తదితరులు ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఏ రకంగా వ్యతిరేకిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితి అనేది స్పష్టంగా హైదరాబాద్ ఎన్నికలు కల్పించినప్పటికీ కూడా మరొకసారి తెలంగాణ ప్రజలు మోసం చేసి ఎత్తుగడ ఇంటి ధర్నా సిగ్గు లేకుండా, అంటే టీఆర్ఎస్ పార్టీ ఏ స్థాయికి వచ్చింది, ఎంత నీచమైన స్థాయి దిగజారిపోయిందో మనం చూస్తాం. వ్యవసాయదారులు ఎక్కడ కల్లాలా పనిచేసుకుంటా ఉన్నారు. పార్టీ కార్యకర్త దారు వచ్చినంత పేమెంట్ వర్కర్స్ 300 500 నిజంగా కూడా ఒక్కసారి ఎమ్మెల్యేలు మంత్రి గారిని గుండె వేసి చేసుకొని చెప్పమని, నిజంగా ధైర్యంగా వాళ్ళు నిజంగా రైతులా లేకుంటే రైతుల పక్షాన్ని వచ్చిరా లేకుంటే మీ అధికారాన్ని ఉపయోగించాలని మీరిస్తూ వచ్చిరా డబ్బులు ఇస్తే వచ్చిరా మీది మీరే మనసును మీ మనసును మీరే ప్రశ్నించుకోమని చెప్తా ఉన్నా. 93 మెజారిటీతో లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ కేవలం 4000 మెజారిటీకి వచ్చిన నీచమైన స్థాయికి దిగజారి పార్టీ కేవలం డబ్బుతోని అధికారంతో పోలీసు యంత్రాంగంతో రెవెన్యూ యంత్రాంగంతో అటవీ యంత్రాంగంతో పరిపాలన చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు, కల్పిస్తూ ఉన్నారు. సామాన్య కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను దాడి చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియా పెడితే కేసులు చేయిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూర్చుండదు, నాయకులు కూర్చుండదు. కరోనా సందర్భంగా మీరు చేసిన సేవ లేదు ఒకసారి చెప్పాలి. మరొకసారి కూడా నేను చెప్తా ఉన్నాను, పత్రికా ముఖంగా ధైర్యం ఉంటే దమ్ముంటే కేటీఆర్ గారిని రాజీనామా ఇవ్వను, ఆ సీటు ఎవరు గెలుస్తారో ఛాలెంజ్ ఇస్తాము. ప్రజాభిప్రాయానికి పోయే పరిస్థితి లేదు, ఓడిపోయే దానికి పాపం బకరాలిక దొరికిన హరిశ్రావం దొరుకుతా ఉన్నారు. గెలిచేవాడికి మాత్రం అయ్యే కొడుకు ఇద్దరు వస్తారు. ధర్నా కోసం, ప్రభుత్వ ధర్నా కోసం ఈ రకంగా రాజ్యాంగాన్ని వాడుకొని రాజ్యాంగాన్ని పూర్తి అపహాస్యం చేసే దిశలా మంత్రి గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. నిన్న వ్యాఖ్యలు ఏవైతున్నాయో బండి సంజయ్ గారి మీద మాట్లాడే మాటలు